గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు. అందరికీ నమస్కారములు. నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా రాహుకర్మ రిజిస్ట్రీని తెలియజేసే గ్రహంగా మనము గురువుని భావిస్తూ వస్తున్నాం. అయితే గురువు పుట్టినటువంటి నక్షత్రం వచ్చి పుష్యమని తెలుసు. ఇక్కడ బాగా గమనించండి, పుష్యం అనే నక్షత్రం ఎక్కడుంటుందంటే కర్కాటకంలో ఉంటుంది. ఈ కర్కాటకంలోనే గురువు అనే గ్రహము ఉచ్చ పొందడం జరుగుతుంది. అదేవిధంగా కుజుడు మకరంలో ఉచ్చ పొందడం జరుగుతుంది. ఇక్కడ కుజుడు పుట్టినటువంటి నక్షత్రము ఉత్తరాషాఢ ఇక్కడ మకరంలోనే ఉంటుంది. అంటే కొన్ని విషయాలు మనం చూసినప్పుడు మనం చెప్తున్నటువంటి డిఎన్ఏ ఆస్ట్రాలజీ 1000% అక్యురేట్ గా కనెక్ట్ అవుతా ఉంది. అలాగే మిగిలిన అన్ని విషయాలు కూడా నేను చెప్తాను, అది వన్ బై వన్ మనం తెలుసుకుందాం. ఇక్కడ గురువు అనే గ్రహము రాహుకర్మను తెలియజేస్తుంది అని మనం చెప్పుకుంటున్నాం. ఎందుకంటే కాలపురుషునికి మేషంలో నుంచి 9వ భావం అనేది ధనుసు వస్తుంది. ఈ ధనుస్సులో రాహువుకి మూల త్రికోణ ఇల్లు ఇది. రాహు యొక్క మూల త్రికోణ ఇల్లు ధనుసు, మరి రాహు యొక్క మూల త్రికోణ ఇల్లు కన్య. అంటే రెండు ఇండ్లకి రాహు అనే గ్రహము మూల త్రికోణ ఇల్లుగా చేసుకుని జీవిస్తుందని మనం నేర్చుకున్నాం. అందువల్ల 9వ భావం అనేది రాహుకర్మను, 9వ భావము 9వ భావము గాని 9వ అధిపతి కూడాను రాహుకర్మను తెలియజేసే భావము భావాధిపతిగా తీసుకున్నాం. ధనుసు రాశి ధనుసు లగ్నాన్ని తీసుకున్నాం. అయితే గురువుని మనం ఎందుకు రాహుకర్మ రిషి కింద తీసుకున్నామంటే, గురువుని ఏమంటారంటే జూపిటర్ అంటారు. ఈ జూపిటర్ అనేది అందరూ ఏమనుకుంటున్నారంటే ఇంగ్లీష్ లో జూపిటర్ అని అంటున్నారేమో అనుకుంటున్నారు. కానీ జూపిటర్ అనేది మనం కానీ ముందు లోపలికి డిక్షనరీలో కానీ దానికి సంబంధించిన విషయాలని క్రోడీకరించినప్పుడు తెలిసిన విషయం ఏమిటంటే, జూపిటర్ అనే దానికి అర్థము గ్రీకులో, అంటే గ్రీకులో గాని రోమన్లో గాని ఏమని ఉందంటే పిడుగుతో, అంటే పిడుగు మెరుపుతో చేయబడినటువంటి ఆయుధము అని ఉంది. జూపిటర్ అంటే అర్థం ఏమిటంటే పిడుగు మెరుపులతో, మెరుపు శక్తితో, పిడుగు మెరుపు శక్తితో చేయబడినటువంటి ఒక ఆయుధం అని చెప్పబడింది. ఈ పిడుగు మెరుపు అనేది మనము రాహు యొక్క కర్మ కిందనే చెప్పుకున్నాం. పిడుగు పడి చనిపోవడం గాని, మెరుపు పడి చనిపోవడం గాని, కరెంట్ షాక్ కొట్టడము, ఈ పిడుగు గాని మెరుపు గాని ఎలాగంటే కొన్ని కిలో వాట్ల శక్తి అందులో ఉంటుంది. అది కానీ భూమి మీదకి వచ్చినప్పుడు అక్కడ కొంత ప్రాంతం వరకు అది స్మాష్ చేస్తుంది. ఒకవేళ ఇంటి మీద కానీ మనుషుల మీద కానీ పడినప్పుడు కూడాను వాళ్ళు గల్లంత అయిపోతారని చెప్పుకున్నాం. అది రాహు యొక్క శక్తి, రాహు యొక్క జీవశక్తి. అయితే ఇక్కడ ఈ జూపిటర్ అంటేనే మీనింగ్ గ్రీకులో కానీ రోమన్లో కానీ దాదాపు 5000 సంవత్సరాల క్రితమే దాన్ని రాసి పెట్టడం జరిగింది. అప్పుడు వారు ఈ జూపిటర్ ని ఎలాగ కొలిచేవారంటే, ఈ యొక్క పిడుగు మెరుపుతో తయారు చేయబడిన ఆయుధాన్ని ఉపయోగించి వారు దాన్ని కొలవడం అనేది వర్షిప్ చేయడం జరిగింది. ఏ విధంగానంటే ఇంద్రుని చేతిలో ఉన్నటువంటి వజ్రాయుధం, ఆ వజ్రాయుధం ఎలా తయారైందంటే ఒక మహానుభావుని యొక్క ఎన్ను పూసు నుండి తయారు చేయబడినటువంటి శక్తితో అక్కడ ఉన్నటువంటి ఈ మూలాధార స్వాదిష్ట మణిపూర్ అనాగత విశుద్ధ ఆగ్నేయ చక్రాల శక్తిని ఆ యొక్క ఋషి అతనికి ఇవ్వడం వల్ల అతను వజ్రాయుధాన్ని పొందినారని మన కథల్లో చెప్పుకుంటున్నాం. అలాంటి శక్తి ఈ జూపిటర్ లో ఉంటుంది. అయితే ఆ జూపిటర్ కి అర్థం ఏమిటంటే పిడుగు మెరుపుతో కూడినటువంటి చేయబడినటువంటి ఒక వస్తువు అని చెప్పడం జరిగింది. ఇది మెయిన్. జనరల్ గా ఇక్కడ మనము ఈ యొక్క యోగాలు చేస్తుంటాము, ధ్యానాలు చేస్తుంటాము, జపాలు చేస్తుంటాము. ఇవన్నీ మనం ఎందుకు చేస్తామంటే మన శరీరంలో ఉన్నటువంటి మూలాధార స్వాదిష్ట మణిపూర అనాగత విశుద్ధ ఆగ్నేయ చక్రాలని ఒక క్రమబద్ధంగా చేసి కుండలిని శక్తిని ఉత్పత్తి చేయడానికి, ఆ కుండలిని శక్తితో మనము ప్రశాంతంగా ఉండడానికి. కొంతమంది అంటుంటారు నాకు ఆ మూలాధారం ఓపెన్ అయ్యిందండి,
నాకు స్వాదిష్టానం ఓపెన్ అయిందండి, తర్వాత వచ్చి మణిపూరం ఓపెన్ అయిందండి, అనాహతం ఓపెన్ అయింది, విశుద్ధం ఓపెన్ అయింది, ఆగ్నేయ చక్రం ఓపెన్ అయిందని. వారికి ఎలా తెలుస్తుందంటే ఈ యొక్క చక్రాలలో ఎప్పుడైతే ఈ యొక్క విద్యుశక్తి ప్రయాణం చేసి పైకి వెళ్తుందో అప్పుడు వాళ్ళ జీవితంలో అనేకమైన మెరాకల్స్ జరుగుతుంటాయి. మనం ఇంతకుముందు క్లాసులో కూడా చెప్పుకున్నాం కూడా. అదేమిటంటే ఇక్కడ అశ్విని అనే నక్షత్రము విశుద్ధ చక్రాన్ని తెలియజేస్తుంది అని. అలాగా నెక్స్ట్ వచ్చే చక్రం మఖ నక్షత్రం అనేది మణిపూరాన్ని తెలియజేస్తుందని. అలాగే తర్వాత వచ్చి స్వాతి నక్షత్రం అనేది స్వాధిష్టాన నక్షత్రాన్ని, స్వాధిష్టానం అనేది తెలియజేస్తుందని. మూలా నక్షత్రం మూలాధారాన్ని తెలియజేస్తుందని. అలాగే మూలాధారము, స్వాధిష్టము, మణిపూరము, అనాహతము, విశుద్ధ ఆగ్నేయ చక్రాలు. అలాగా మనము ఒక్కొక్క చక్రం గురించి కూడా చెప్పుకున్నాం, అది కుండలిని శక్తిని గురించి చెప్పేటప్పుడు. అయితే ఇక్కడ గమనించండి, ఇక్కడ మనం కొంతమంది ధ్యానం చేసేటప్పుడు గాని లేదా హీలింగ్ చేసేటప్పుడు రేకి విధానంగా గాను లేదా ప్రాణిక్ అంటారు, ప్రాణ్ హీలింగ్ అంటారు, రెండు విధానాలను ఉపయోగిస్తుంటారు. ప్రపంచంలో ఎక్కడైనా ఈ రెండు విధానాలే ఉండేవి. అంటే రేకి విధానంతో కొద్ది సాధన పొందిన తర్వాత, వాళ్ళు రీసెర్చ్ అయిన తర్వాత, ఒక సాధకుడు, ఒక మంచి జ్ఞాని ఏం చేస్తారు, వాళ్ళు ఎదురుగా వచ్చినటువంటి వారిలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవడానికి ఏం చేస్తారంటే వీళ్ళు టచ్ చేస్తారు శరీరాన్ని పైన, అలాగా చేయి పెట్టి వారిలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అన్నింటినీ కూడా పోగొట్టడానికి ఉపయోగించే విధానము రేకి విధానం. అలాగే కూడా ప్రాణ్ హీలింగ్, ప్రాణ్ హీలింగ్, ప్రాణికి హీలింగ్ ఎలా ఉంటుందంటే వారికి శక్తి ఉంటుంది హీలింగ్ చేసే వారికి, కానీ ఎవరిని టచ్ చేయరు. ఇలా అంటుంటారు, ఓకే 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 మీరు మంచిగా ఉంటారని. ఇక్కడ నుంచే వాళ్ళ యొక్క ఆగ్నేయ చక్రంలో నుండి గాని లేదా చేతిలో ఉన్న శక్తితో గాని లేదా కంటిలో ఉన్న శక్తితో గాని వారికి ఆ హీల్ చేసి వాళ్ళు ఉన్నటువంటి విషయాల్ని పక్కకి తీయేస్తారు. కొంతమంది ఇక్కడే ఉంటారు కూర్చొని వాళ్ళ యొక్క శక్తితో ఎవరి ఇంట్లోనికైనా గాని వీళ్ళు ప్రవేశించగలిగే ఆ ఆత్మని అలాగే బయట తీసి ఆ ఆత్మ జ్యోతిని వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని తీసుకెళ్లి బయట తీసేయడం కూడా చేయగలిగేది కూడా మనము ఈ ప్రాణ హీలింగ్ లో ఉంటుంది. అంటే మొత్తం మీద దీనికి ఈ యొక్క శ్వాసకి అధిపతి ఎవరండి, రాహువే. రాహు కర్మారిజిష్టి ద్వారానే ఈ లంగ్స్ పనిచేస్తాయి. అందుకు నేనేం చెప్తున్నానంటే ఈ రాహు కర్మారిజిష్టిలో గురువు ఎలా కనెక్ట్ అవుతాడో చెప్పాను, అదేవిధంగా రేకి విధానంలో ప్రాణ్ హీలింగ్ లో కూడాను మనం ఒక శక్తిని పొంది ఇతరులని కూడాను మనం ఏమంటారంటే అతిపాదము ద్వారా వారిని స్వస్థత చేకూర్చడం అనేది అనేక మతాలలో కూడాను వారి వారి విధానాల ద్వారా చేస్తుంటారు. అయితే ఆ విధానం అనేది ఎవరి యొక్క కర్మారిషితో కనెక్ట్ అవుతా ఉందంటే రాహు యొక్క కర్మారిషితో కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే రాహు ఈ శ్వాసకి కారకత్వం వహించే గ్రహం. గ్రహం అంటే రాహు గ్రహం కాదు, రాహు యొక్క కర్మ రిజిస్ట్రీ. ఎందుకంటే మనం చూసినప్పుడు మేషములో నుంచి మూడవ భావముగా ఏమొస్తుందంటే మిథునం వస్తుంది. ఈ మిథునములోనే ఆరుద్ర అనే నక్షత్రం స్టార్ట్ అవుతుంది. ఈ మూడవ భావం అనేది ఆరుద్ర నక్షత్రం స్టార్ట్ అవుతుంది, మిథునం అవుతుంది. ఈ మిథునము కాలపురుషునికి మూడవ భావం వచ్చి లంగ్స్ కింద తీసుకుంటాం, ఊపిరితిత్తుల కింద తీసుకుంటాము. అక్కడ ఆరుద్ర నక్షత్రము స్టార్ట్ అయ్యి మొట్టమొదటి రాహు అధీన నక్షత్రమే మూడవ భావంలో ఉంటుంది. ఈ బుధుడు అనే గ్రహము ఇక్కడ ఆధిపత్యం వహించడం జరుగుతుంది. మనం అనేక మార్లు చెప్పుకున్నాము, బుధుడు అనే గ్రహము వాలంటరీగాను ఇన్వాలంటరీగాను వర్క్ చేస్తాడు. అంటే ఏమిటి, ఇప్పుడు మనకి శ్వాస జరుగుతా ఉంది, రాహు కర్మ రిజిస్ట్రీతో ముఖ్యంగా మనము ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏమిటంటే కాలపురుషునికి, అంటే కాలపురుషుని మేషములో నుంచి మూడవ భావముగా వచ్చే మిథునము అనే ఈ భావములోనే ఆరుద్ర అనే నక్షత్రం అనేది మొదలవుతుంది. ఆరుద్ర అనే నక్షత్రం ఏమిటంటే రాహు యొక్క అధీన నక్షత్రం. అదేవిధంగా ఇక్కడ మూడవ భావం అనేది కాలపురుషునికి మూడవ భావం గాని మీ లగ్నం ఏదైనా కావచ్చు, ఆ లగ్నంలో నుంచి మూడవ భావం ఏం చెప్తుందంటే మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలలో లంగ్స్ గురించి తెలియజేస్తుంది, ఊపిరితిత్తుల గురించి తెలియజేస్తుంది. అంటే ఈ మూడవ భావములో ఇక్కడ కాలపురుషునికి మూడవ భావం బుధుడు ఆధిపత్యం వహిస్తే
ఆరవ భావానికి కూడా బుధుడే ఆధిపత్యం వహిస్తారు. అయితే బుధుని యొక్క క్యారెక్టరిస్టిక్స్ మనం చూసినట్లయితే బుధుడు రెండు విధాలుగా ప్రయత్నం చేస్తారు. అంటే ఏమిటి, నియంత్రిత అనియంత్రిత చర్యలు చేయడానికి బుధునికి శక్తి ఉంటుంది. అంటే అదేవిధంగా ఇక్కడ శ్వాస కూడాను మనము పీల్చినప్పుడు వదిలినప్పుడు మనం కంట్రోల్లో పెట్టచ్చు, లేదా తనంతట తాను కూడా పనిచేస్తుంటుంది. దీన్ని వాలంటరీ అండ్ ఇన్వాలంటరీ అని కూడా అంటారు. కాబట్టి మనం మూడవ భావాన్ని ఊపిరితిత్తులకు సంబంధమైనటువంటి భావంగా తీసుకోవడం జరుగుతుంది, శరీర అవయవాలు. ఓకే, అయితే ఈ రాహు కర్మ రిజిస్ట్రీతో ఎవరైతే పుడతారో వారి కుటుంబాల్లో మనం ఇంతకుముందు చెప్పాము, బ్రీతింగ్ ప్రాబ్లం కానీ వీజింగ్ ప్రాబ్లము ఇలాంటి ఆస్తమా టీబీ ఇలాంటివి రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు వచ్చినటువంటి కరోనా కోవిడ్ కూడాను ఈ రాహు కర్మకు సంబంధమైంది మరియు మెదడుకు సంబంధమైంది. కాబట్టి బుధుని కర్మ కూడా తీసుకున్నాము, దాన్ని సిఎన్ఎస్ సిస్టమ్ దెబ్బతిన్నట్టుగా చేస్తుంది, నాడీ మండల వ్యవస్థని దెబ్బతిన్నట్టుగా చేస్తుంది. కాబట్టి ఆరు నక్షత్రాలలో పుట్టినటువంటి వారికి మాత్రమే ఈ కోవిడ్ అటాక్ అవడానికి అవకాశం ఉందని మనం అనేక వీడియోలో చెప్పుకున్నాం. మిగిలిన వారికి కూడా అటాక్ అవుతుంది, కానీ అంత తీవ్రమైనటువంటి పరిస్థితి తీసుకురాదు. ఎందుకంటే మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలు ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క శక్తి ఉంటుంది, ఒక్కొక్క ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీ లెవెల్స్ కూడా ఎలా ఉంటాయంటే హై ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి, లో ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. ఇప్పుడు మనలో ఉన్న శరీరంలో కొవ్వు పదార్థాలు ఎల్డిఎల్ అని తర్వాత వచ్చి హెచ్డిఎల్ అని అంటుంటారు. అంటే ఏమిటి, తక్కువగా ఉండటం ఎక్కువగా ఉండటం, దీని యొక్క డెఫిషియన్సీ ఎఫిషియన్సీ. మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవంలో కూడాను దానికి ఉన్నటువంటి శక్తికి మించి పనిచేయడము, శక్తికి తక్కువ పనిచేయడం. హై బీపీ అంటారు, లో బీపీ అంటారు, హై షుగర్ అంటారు, లో షుగర్ అంటారు, ఇలాగ రెండు రకాలన్నమాట. అలాగే కొలెస్ట్రాల్ హైగా ఉందని కొలెస్ట్రాల్ తక్కువ ఉందని అంటారు. అదేవిధంగా మన శరీరంలో ఉన్నటువంటి లంగ్స్ కి ఆధిపత్యం వహించే కర్మ రిజిస్ట్రీ ఏమిటంటే రాహు కర్మ రిజిస్ట్రీ. కాబట్టి ఇక్కడ ఈ లంగ్స్ కి ఉన్నటువంటి ఎఫిషియన్సీ గాని డిఫిషియన్సీ గాని ఎక్కువగా పనిచేయడము తక్కువగా పనిచేయడము, దీన్ని బట్టి ఏమవుతుంటే వీరి ఆలోచనలు కూడా వేరే అవుతాయి. అందువల్ల చూడండి, చాలా మంది ఈ యొక్క ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి ఈ వ్యవస్థ ఎఫిషియన్సీగా పనిచేయడము డెఫిషియన్సీగా పనిచేయడం, ఎక్కువగా పనిచేయడం తక్కువగా పనిచేయడం, ఈ కారణం చేతనే వారికి ఏమవుతుందంటే రకరకాలైనటువంటి ఆలోచనలు వస్తాయి. ఆత్మహత్య సూసైడల్ ఆలోచనలు, ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు రావడము కొంతమంది మనం గమనిస్తుంటాము. కత్తి తీసుకుని చేతులు కోసుకుంటుంటారు, అలాగే కొంతమంది కోసుకున్న తర్వాత రక్తం తీసుకుని ఆ రక్తాన్ని ఒక పేపర్లో ప్రేమ సంబంధమైనటువంటి ఈ లెటర్స్ కూడా రాస్తుంటారు, లవ్ లెటర్స్ కూడా రాసిన వాళ్ళు మన సినిమాలే కాదు రియల్ జీవితంలో కూడా చూశాం, లేదా గోడల మీద రక్తంతో రాస్తుంటారు. వీరందరూ ఎవరనుకుంటున్నారు, మీరు ఈ రాహుకర్మ సంబంధమైనటువంటి వారే, ఈ రాహుకర్మకు సంబంధమైన పుష్యమే విశాఖ శతభిష నక్షత్రాల వాళ్ళు. దాని కారణం ఏంటంటే వీరి యొక్క ఊపిరితిత్తు సంబంధమైనటువంటి విషయంలో హై ఎఫిషియన్సీ గాని డెఫిషియన్సీ గాని ఉండడం వల్ల ఈ శ్వాస సంబంధమైన విషయాలతో ఇవి బేరిజ్ కాలేక పిచ్చి పిచ్చి ఆలోచనలు రావడము డిప్రెషన్కి వెళ్ళడం అనేది చేయడమే ఈ రాహు తీసుకునే మెయిన్ అటువంటి యాక్టివిటీ. ఎలాగ మనం కనెక్ట్ చేయొచ్చు, కొన్ని సందర్భాల్లో మనం చూసినట్లయితే ఈ రాహు కర్మ సంబంధమైనటువంటి వారు పుష్యమి విశాఖ శతభిష నక్షత్రాలు కానీ మనం ఇంతకుముందు వీడియోలో చెప్పిన వాస్తు సంబంధమైనటువంటి విషయం గురించి వాయువు దిక్కులో ఉన్నటువంటి వారు కానీ వీరికి ఒక స్థిమితమైన ఆలోచనలు లేకపోవడం అనేది జరుగుతుంది. అందువల్ల వీరి కుటుంబ పరంపరలో మనం చూసినట్లయితే క్యాన్సర్ సంబంధమైన దోషాలు కానీ బ్రీతింగ్ ప్రాబ్లం, వీజింగ్ ప్రాబ్లం, కరోనా ఇలాగ ఆస్తమా ఫైల్స్ అంటే మొలల సంబంధమైన సమస్యలు ఇవన్నీ కూడా తలెత్తుతున్నాయి. ఒక్కోసారి పిచ్చెక్కి వారు ఉన్నటువంటి గృహంలోనే ఉండనీయకుండా ఆ ఇల్లే బయటకు తోసేస్తుంది. అంటే రాహుకర్మ సంబంధమైనటువంటి వారు అంటే గురువు లగ్నంలో ఉండడం కానీ లగ్నాధిపతి గురువుతో కలిసి ఉండడం కానీ, లగ్నంలో తొమ్మిదవ భావాధిపతి ఉండటము, తొమ్మిదవ భావాధిపతి లగ్నాధిపతి కలిసి ఉండడం, ధనుసు రాశి ధనుసు లగ్నంగా ఉండడము, కర్కాటక రాశి కర్కాటక లగ్నంగా ఉన్న పుష్యమ నక్షత్రంలో కనెక్ట్ అవడము, తులారాశి తులా లగ్నంగా ఉన్న వృశ్చిక రాశి వృశ్చిక లగ్నంలో ఉన్నా గానీ విశాఖ నక్షత్రంలో కనెక్ట్ అవడము,
లేదా అలా కుంభరాశి కుంభలగ్నంగా ఉన్నా కానీ శతభిష నక్షత్రంలో కనెక్ట్ అవ్వడం. వీళ్ళు ఒకసోట ఉండరు. ఈ శతభిష నక్షత్రం వాళ్ళు కాని, విశాఖ నక్షత్రం వాళ్ళు కాని, పుష్యమ నక్షత్రం వాళ్ళు కాని ఎప్పుడు చూసినా ఇంటి నుండి బయటికి వెళ్ళిపోదామా, అక్కడ కొంచెంసేపు గడుపుదామా, వాళ్ళ ఫంక్షన్కి వెళ్తామా, ఇలాగే ఒక చోట ఉండనీయకుండా చేస్తుంది. కారణం ఏంటంటే రాహు కర్మ. రాహు అంటేనే ట్రాన్స్పోర్ట్ అండి. రాహు అంటేనే ట్రాన్స్పోర్ట్ అంటే ఒక చోట ఉండరు వారు, వేరే చోటకి వెళ్తామా అక్కడ ఉందామని. అందుకని ఈ రాహు కర్మ కనెక్టివిటీ, చంద్రుని కర్మ కనెక్టివిటీ. చంద్రుడు కూడా చలనం కలిగి ఉంటారు కాబట్టి ఈ రాహు చంద్ర కర్మ రిజిస్టర్ ఉన్నటువంటి వాళ్ళు ఇతర దేశాలలో నివాసం చేయడానికి ఎక్కువ ఇష్టపడుతుంటారు. ఈ రాహు కర్మ చంద్రకర్మ ఉన్నటువంటి వాళ్ళు ఫ్లెక్సిబుల్ గా ఒక విధమైనటువంటి దాంట్లో ఉండకుండా, అంటే ఒక రిజిడ్ గా లేకుండా ఫ్లెక్సిబుల్ గా మారుతూ ఉంటారు. అంటే ఏమిటి, ఉదాహరణకి ఒక రోజు ఒక సంవత్సరం వచ్చి టెక్స్టైల్ బిజినెస్ చేస్తా అంటారు, ఇంకొక సంవత్సరం వచ్చి ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ చేస్తా అంటారు, ఇంకొక సంవత్సరం వచ్చి ట్రాన్స్పోర్ట్ అంటారు, ఇంకొక సంవత్సరం వచ్చి షేర్ మార్కెటింగ్ అంటారు, ఇంకా కొన్ని రోజుల తర్వాత ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ చేస్తారు, లేదా కెమికల్ చేస్తారు, సారాయి మందు ఇలాంటి డ్రగ్స్ అమ్ముతారు, బయోటెక్నాలజీ బయోకెమిస్ట్రీ ఆటోమొబైల్స్ లో పనిచేస్తారు. ఇట్లా ఒక్క దాంట్లో కాకుండా రకరకాలైన ఆలోచనల్ని ప్రేరేపించేది ఏమిటంటే వారు తీసుకునే శ్వాస. శ్వాసలో ఎఫిషియన్సీ డెఫిషియన్సీ, లంగ్స్ ప్రాబ్లము, లంగ్స్ లో క్యాన్సర్ రావడము, ఇలాంటివన్నీ కూడా మనం గమనించు. ఈ లంగ్స్ క్యాన్సర్ అనే దాని గురించి మనం చెప్పేటప్పుడు ఏం చేస్తామంటే ఈ యొక్క రాహుకర్మ ఎక్కువగా ఉంటుంది. కొంతమంది లివర్ లో క్యాన్సర్ వస్తుంది, అప్పుడు రాహుకర్మ అండ్ గురుకర్మ ఉంటుంది. కొంతమంది బ్రెయిన్ లో క్యాన్సర్ వస్తుంది, రాహుకర్మ గురుకర్మ అండ్ సూర్యకర్మ ఉంటుంది. ఇలాగ డివిజన్స్ చాలా ఉంటాయి. వాటిని మనము కేటగరైజేషన్ చేసినప్పుడు ఇంకా కొన్ని కూడా ఇంపార్టెంట్ విషయాలు మనకి అందుబాటులోకి వస్తాయి. కాకపోతే ఒకరు ఏ కర్మారిజిస్ట్రీతోనైతే పుడతారో ఆ కర్మారిజిస్ట్రీ వారికి గుర్తింపు ఇస్తుంది, వాళ్ళు చేసే పనిని నిర్ధారణ చేస్తుంది. కానీ మనం ఆ పనిని స్వీకరించకుండా వేరే పనిలోకి వెళ్ళినప్పుడు ఆ కర్మ అనేది నెవర్ ఫర్గెట్ అడ్రస్ అన్నట్టుగా అన్ని అయిపోయిన తర్వాత చివరికి అదే పని చేయవలసిన పరిస్థితిని అది చూపిస్తుంది. అందుకని మనమేం చేస్తాం, డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఒకరు ఏ పనిని చేస్తే వాళ్ళు వృద్ధిలోకి వస్తారు, ఏ కర్మ రిజిస్ట్రీతోనైతే వారు పుట్టుంటారో అదే కర్మతోనే వారు జీవనాన్ని జీవితకాలం కొనసాగిస్తే ఆ కర్మ అనేది మిమ్మల్ని తాకదు. ఎందుకంటే ఇప్పుడు లడ్డు తింటుంటాడు, లడ్డు తిని 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 కొన్ని రోజులకి తనే లడ్డుగా మారిపోతే, అంటే షుగర్ వచ్చేస్తే మన లడ్డు తింటాడు, లడ్డు అవసరం లేదు కదా. అదే విధంగా ఇప్పుడు మన కర్మ రాహు కర్మతో పుట్టారు ఒకరు, ఆ రాహు కర్మతో పుట్టినప్పుడు ఆ కర్మని కరెక్ట్ గా మనం గానీ యాక్టివేట్ చేయగలిగితే, ఎగ్జిక్యూట్ చేయగలిగితే ఆ కర్మ మనల్ని భయపెట్టదు. మనం ఒక కర్మలో పుట్టి మనం వేరే సంబంధమైనటువంటి విషయం మన బౌండరీని దాటేసి వేరే బౌండరీలోకి వెళ్ళి ఆక్రమించుకుంటే స్థలాలు, అప్పుడు మనం కోర్టు కేసు వేస్తాడు, ఇంజెక్షన్ ఆర్డర్ తీస్తాడు, అవునా కదా. అదే విధంగానే ఇప్పుడు మనకున్నటువంటి రాహు కర్మ ఫలితము ఇలా ఉంటుందని చెప్తున్నాను. ఓకే, అయితే ఏ కర్మ వలన పుట్టండి మీరు, ఆ కర్మ సంబంధమైనటువంటి పనుల్ని మనం జీవితకాలము అనుభవిస్తూనే ఉంటాం, అది మనకు తెలియదు. ఇప్పుడు బుధుని కర్మారిజిస్ట్రీతో పుట్టినటువంటి వాళ్ళు ఉంటారు, శుక్రుని కర్మారిజిస్ట్రీతో పుట్టినటువంటి ఉంటారు. ఒక్కొక్క కర్మారిజిస్ట్రీ మనకు అష్టకర్మ రిజిస్ట్రీలో మనం చూసాం. ఉదాహరణకి ఇప్పుడు గమనించండి, ఇప్పుడు లవకుశలు అనే ఒక పేర్లు ఉంటారు, రెండు పేర్లు, వీళ్ళు ట్విన్స్ అన్నమాట. జనరల్ గా ట్విన్స్ గురించి మనం ఎక్కువగా రాహుకర్మ, బుధకర్మ, గురుకర్మ, సూర్యకర్మ ఈ నాలుగు కర్మారిజిస్ట్రీతో ఉన్నటువంటి కనెక్ట్ అయినటువంటి వారి కుటుంబాల్లో ఈ ట్విన్స్ అధికంగా పుడుతున్నారు కూడా, అది మన పరిశోధన ప్రకారంగా చూస్తుంటాం. కొంతమంది టెస్ట్ ట్యూబ్ బేబీస్ అంటారు కదా, ఈ ఐయుఎఫ్ గానీ ఐయుఐ గానీ ఇలాంటి సెరోగసీ విధానంతో పుట్టే వాళ్ళు కూడాను ఈ రాహుకర్మ బుధకర్మతో కనెక్ట్ అవ్వడం వల్ల వాళ్ళకి ట్విన్స్ పుట్టడం కూడా సహజంగానే జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ ట్విన్స్ అయినటువంటి లవకుశల గురించి తీసుకుందాం. లవకుశలు మీకు తెలుసు, మొదట మనం రామాయణంలో దాన్ని ప్రవేశించినట్లయితే అక్కడ లవకుశలు అనే వాళ్ళు ఇద్దరు కవలలు, శ్రీరామచంద్రుడికి సీతాదేవికి పుట్టినటువంటి ఈ లవకుశలు పుట్టినటువంటి ఇద్దరు కూడాను కన్యా లగ్నంలో పుట్టడం జరిగింది అని మనకు తెలుస్తుంది. కొన్ని విషయాల్లో మనం పరిశీలించినప్పుడు కన్యా లగ్నంలో కూడాను హస్తానక్షత్రంలో పుట్టారు అని చెప్పడం జరుగుతుంది. హస్తానక్షత్రము ఎవరిది అనుకుంటున్నారు, జనరల్ గా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా హస్తానక్షత్రంలో సూర్యుడు పుట్టడం జరిగింది అని చెప్తున్నాం. అయితే హస్తానక్షత్రం అనేది ఎవరి కర్మారిషి కలిగిన నక్షత్రము, గురువు యొక్క కర్మారిషి కలిగినటువంటి నక్షత్రము. ఓకే, అయితే గురు యొక్క అధీన నక్షత్రాలు ఏమిటి మీకు తెలుసు కదా, పునరుషు మరియు విశాఖ మరియు పూర్వభద్ర. ఈ మూడు నక్షత్రాలు వారే వీరికి
హీరోగా ఉంటారు, విలన్గా ఉంటారని మనం చెప్పుకున్నాం కదా. ఒక హస్త నక్షత్రంలో పుట్టినటువంటి వారు గాని, ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టినటువంటి వారు గాని, లేదా మృగశిర నక్షత్రంలో పుట్టినటువంటి వారు గురు కర్మహర్షిని కలిగి ఉంటారు. ఈ గురు కర్మహర్షితో పుట్టినటువంటి వారికి హీరో విలన్ వీరే, పునరుషు విశాఖ తర్వాత పూర్వభద్ర, వీరు ముగ్గురు కూడాను గురు యొక్క అధీన నక్షత్రాల్లో నక్షత్రాలని కలిగినటువంటి నక్షత్రాల కిందకి వస్తారు. ఎవరు ఈ మూడు నక్షత్రాలు కూడా మనం చెప్పుకున్నాం. ఓకే, అయితే హస్త నక్షత్రంలో లవకుశులు కన్యాలగ్నంలో పుడితే ఈ హస్త నక్షత్రం ఎవరిది? సూర్యుని యొక్క, సూర్యుడు పుట్టిన నక్షత్రము. అయితే గురువు కర్మాలిష్టి కలిగిన నక్షత్రము. అయితే పునరుషు నక్షత్రంలో పుట్టినటువంటి శ్రీరామచంద్రుడు ఎవరికి విరోధమైనాడు? శత్రువులుగా ఎవరిని భావించారు? తన కుమారుని శత్రువులుగా భావించి వాళ్ళిద్దరితో యుద్ధం చేయడం జరిగింది. అంటే ఇక్కడ చూడండి, ఇది మనం కనెక్టివిటీ, ఈ కనెక్టివిటీ మనం మార్చలేము కూడా. అదేవిధంగా చూడండి, మీకు ఉచ్చ నీచ విషయాలు కూడా తెలుసుంటాయి. ఇప్పుడు సూర్యుడు అనే గ్రహము ఎక్కడ ఉచ్చ పొందుతారు, నీచ పొందుతారని మనకు తెలుసు. సూర్యుడు తులలో నీచ పొందుతారు. అదేవిధంగా శని అనే గ్రహం ఏం చేస్తుందంటే మేషంలో నీచ పొందుతుంది. అదే రివర్స్ లో తీసుకుంటే ఏడుకి ఏడు, ఇక్కడ శని ఉచ్చ పొందుతాడు, ఇది ఉచ్చ, ఇది ఉచ్చ పొందుతుంది. అదేవిధంగా సూర్యుడు మేషంలో ఉచ్చ పొందుతాడు. అంటే అర్థం చేసుకోండి, ఇక్కడ జనరల్ గానే సూర్యుడు సూర్య కర్మను తీసుకున్నటువంటి మీనములో ఉన్నటువంటి రేవతిలో ఎవరు పుట్టారు? శని పుట్టాడు. ఇది మన డిఎన్ఏ కాన్సెప్ట్. సూర్యుడు సూర్యుని కర్మ తీసుకున్నటువంటి మీనములో రేవతి నక్షత్రం ఉంటుంది, రేవతి నక్షత్రంలో శని పుట్టడం జరిగింది, ఇది మనకు తెలుసు. అయితే అదేవిధంగా ఇక్కడ సూర్యుడి కర్మ కదా, ఇది సూర్యుని కర్మ ద్వారా పుట్టినటువంటిది శని, అక్కడ రేవతి నక్షత్రం కూడా ఉందని మనం చెప్తున్నాం. ఇక్కడ కనెక్టివిటీ బాగా గమనించండి. అదేవిధంగా ఇప్పుడు మనం జనరల్ గా ఏం చేస్తామంటే, ఇక్కడ మీనంలో శుక్రుడు ఉచ్చ పొందడం జరుగుతుంది, అదేవిధంగా బుధుడు కన్యలో ఉచ్చ పొందడం జరుగుతుంది, కన్యలో శుక్రుడు నీచ పొందడం జరుగుతుంది, బుధుడు మీనంలో ఉచ్చ పొందడం జరుగుతుంది. అయితే శుక్రుడు పుట్టినటువంటి నక్షత్రం ఏమిటి? మకర నక్షత్రము. అయితే బుధుడు పుట్టిన నక్షత్రం ఏమిటి? ధనిష్ట నక్షత్రము. ఈ ధనిష్ట నక్షత్రం ఎవరిది? శని కర్మ రిష్టి కలిగిన నక్షత్రము. శని కుంభంలో నుంచి చూసినట్లయితే మక అనేది ఎక్కడ ఉంటుంది? 180 డిగ్రీ, ఏడుకి ఏడు డిగ్రీలో ఉంటుంది. ఇది రెండు, అంటే ఈ రెండు కూడాను ఒకదానికి కూడా, అంటే ఎక్కడైతే సూర్యుడు శుక్రుడు పనిచేస్తాడో అక్కడ బుధుడు ఆబ్సెంట్ అవుతాడు, ఎక్కడైతే బుధుడు పనిచేస్తాడో అక్కడ శుక్రుడు ఆబ్సెంట్ అవుతాడు అనేసి మనము ఒక సెక్షువల్ లైఫ్ గురించి చెప్పేటప్పుడు గాని, ఒక సుప్తావస్థలోకి వెళ్ళేటప్పుడు గాని మనం దాని గురించి ఇంతకుముందు కూడా చర్చించాం, అవునా కదా? ఇది మనం గమనించవచ్చు. అదేవిధంగా చూడండి, రాహువు మరియు కేతువుల గురించి చూస్తాం. ఈ రాహు కేతు అనే గ్రహాలు అనేవి ఎలా ఏర్పడ్డాయి అనేది మనం చెప్పుకుంటున్నామంటే, పురాణాల్లో వీరిద్దరు కలిసి ఒకటే కాకపోతే అమృతాన్ని వీళ్ళు దొంగిలించి తాగేశారు, అందువల్ల వీరు దొంగిలించి తాగేశారు. అలాగే లైన్ లో కూర్చున్నప్పుడు, దేవతల మధ్యలో కూర్చున్నప్పుడు సూర్యుడు మరియు చంద్రునికి మధ్యలో ఒకతను కూర్చొని తాగేసినప్పుడు దాన్ని తెలుసుకున్నటువంటి సూర్యుడు చంద్రుడు, ఇక్కడ మధ్యలో కూర్చున్నది రాక్షసుడు, అతను దేవతలాగా వచ్చేడు కూర్చున్నట్టున్నప్పుడు విష్ణు తనకున్నటువంటి శక్తితో సుదర్శనంతో వాళ్ళ యొక్క తలని నరగడము, మొండెం ఒకటి గాను తల ఒకటిగాను మారడం జరిగింది. తల ఉన్నది మనం ఏం చెప్పాలంటే రాహుగాను, మొండ్యాన్ని వచ్చి కేతువుగా చెప్పుకున్నాం. తర్వాత అక్కడ ఉన్నటువంటి పాము యొక్క తలను, పాము యొక్క మొండ్యాన్ని వాళ్ళకి పెట్టడం అనేది జరిగిందని కూడా కథలు మనకు తెలుసు. అయితే వీరికి ఎవరు శత్రువులు? సూర్యుడు చంద్రుడు. అందువల్లనే సూర్యగ్రహం అని చంద్రగ్రహం అనేసి రాహు వచ్చి సూర్యుని మింగినప్పుడు సూర్యగ్రహణం అని, కేతు వచ్చి చంద్రుడిని మింగినప్పుడు చంద్రగ్రహణం అని ఇలాగ మనం చెప్పుకుంటున్నాం. అదేవిధంగా రాహు పుట్టినటువంటి నక్షత్రము భరణి నక్షత్రము. ఈ భరణి నక్షత్రం అనేది చంద్రుని యొక్క శాపంతో ఏర్పడినటువంటి, చంద్రుని కర్మతో కలిగినటువంటిదని మనం చెప్తున్నాం. అది డిఎన్ఏ ఆస్ట్రాలజీలో. అలాగే కేతు పుట్టిన నక్షత్రం ఆశ్లేష నక్షత్రం అని, ఈ ఆశ్లేష నక్షత్రం అనేది సూర్యుని యొక్క కర్మారీష్టి కలిగినటువంటి నక్షత్రం అని చెప్తున్నాం. అంటే ఇక్కడ చూడండి, రాహు పుట్టిందే భరణిలో పుట్టడం శాపం వల్ల, అలాగే కేతు పుట్టిందే ఆశ్లేష పుట్టింది సూర్యుని కర్మతో. కాబట్టి ఎవరైతే వీరికి శత్రువులుగా ఉన్నారో ఆ జన్మలో, ఆ తర్వాత రాహు పుట్టడం గాని కేతు
ఏర్పడడం, రాహు ఏర్పడడం, కేతు ఏర్పడడం అనేది వాళ్ళ తలని నరికిన తర్వాత ఏర్పడింది. అప్పుడు జరుగుతున్న నక్షత్రాన్ని భరణి గాను, కేతు పుట్టిన నక్షత్రం ఆశ్లేష గాను చెప్పడం జరుగుతుంది. జనరల్ గా ఇక్కడ మనకి పూర్వం నుండి ఇప్పటి వరకు చూసినట్లయితే వ్యాపారంలో మంచి స్థాయిలో ఉన్నటువంటి వారు ఎవరంటే వైశ్యులు. వాళ్ళని సెట్టియారులు అంటారు జనరల్ గా, ఆది శెట్టి అని, ఆది శెట్లు వాళ్ళు. ఈ ఆది శెట్టి అనే పదం నుండి ఆశ్లేష అనే పదం వచ్చింది, ఆదిశేషుడికి సంబంధించింది, ఆదిశేషుడు. అందువల్ల వీళ్ళు ఈ ఆది శెట్లే మొదటి నుండి అనేకమైనటువంటి గ్రామాల్లో కూడాను వైద్య వృత్తిని చేసేవాళ్ళు. వైద్య వృత్తిని చేసేవాళ్ళు ఎవరంటే సెటియాస్. తర్వాత వ్యాపారంలో దిగిపోయినారు. కాబట్టి ఇక్కడ ఆశ్లేష నక్షత్రం అనేది ఈ ఆదిశేషునికి సంబంధమైన నక్షత్రంగా చెప్పడం కూడా జరుగుతుంది. ఇలాగ ఒకదానికి ఒకటి కనెక్టివిటీ, ఇలాగ అనేక విషయాలు మనం చెప్పుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మనం మెయిన్ వివరించింది ఏంటంటే రాహువు యొక్క కర్మారిజిష్టి అనేది ఏ విధమైనటువంటి గురు జూపిటర్ అనేది ఎలా మారాడు, ఆ రాహువు ఇక్కడ ఉచ్చు పొందడం జరుగుతుందని మనం చెప్పవచ్చు. ఎందుకంటే రాహుకి బలం ఎక్కువ వృశ్చికంలో ఉంటుంది, రాహుకి ఇక్కడ బలం తక్కువ ఉంటుంది, ఇక్కడ ఎక్కువ ఉంటుంది. కేతుకి ఇక్కడ బలం తక్కువ ఉంటుంది, ఇక్కడ కేతుకి బలము ఎక్కువ ఉంటుంది. అంటే వృషభములో కేతుకి బలం ఎక్కువ ఉంటుంది, అలాగే వృశ్చికంలో తక్కువ ఉంటుంది. రాహుకి బలం వచ్చి ఇక్కడ వృశ్చికంలో ఉంటుంది, వృషభంలో తక్కువ ఉంటుందని నేను చెప్తుంటా. ఎందుకంటే ఇక్కడ రాహువు ఉన్నటువంటి ప్లేస్ ని మనం ఏం చేస్తామంటే ఇక్కడ నీటికి సంబంధమైనటువంటి నీటి ఉత్పత్తి చేసే స్థానం జలస్థానంగా తీసుకుంటాం మనం ఉచ్చాన్ని. ఇక్కడ రాహు యొక్క ఉచ్చ స్థానంగా చెప్పబడే ఈ భాగాన్ని జలరాశిగా తీసుకోవడం వల్ల జలము నుండి విద్యుత్ పుట్టడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ జ్యేష్ఠ అనే నక్షత్రం కూడా ఉంటుంది. కాబట్టి ఈ జ్యేష్ఠ అనే నక్షత్రం ఇంద్రుడు పుట్టిన నక్షత్రము. ఆ ఇంద్రుడు పుట్టిన నక్షత్రం అనేది మనం ఏం చేస్తామంటే దేనికైనా పంచభూతాలతో పోలుస్తాం కాబట్టి పంచభూతాల యొక్క ఉత్తృతమైనటువంటి మెరుపు గాని పిడుగు గాని ఇవన్నీ కూడా సృష్టించబడేది ఇవ ఇంద్రుడి యొక్క శక్తి చేత. కాబట్టి ఆ ఇంద్రుడు పుట్టినటువంటి నక్షత్రాన్ని కలిగినటువంటి వృశ్చికములో రాహు పిడుగుకి మెరుపుకి కరెంటుకి ఇలాగ ఉద్ధృతమైన విపత్తికి కారకత్వం వహించే రాహు కర్మ రెజిస్ట్రీని మనం ఇక్కడ రాహుని బలమైనటువంటి భావంగా ఈ వృశ్చికాన్ని తీసుకోవడం జరుగుతుంది. ఇలాగ అనేక విషయాలని మనం ఏం చేస్తామంటే డిఎన్ఏ ఆస్ట్రాలజీతో కనెక్ట్ చేసి విషయాల్ని చెప్తుంటాము. మరిన్ని విషయాలు ఉన్నాయి, వాటిని గురించి రాబోయే తరగతులలో క్లాసుల్లో మనం చర్చించడానికి ప్రయత్నం చేస్తాము. అయితే ఇప్పటి వరకు మనం చెప్పినటువంటి ఈ లెసన్స్ ని మీరు బాగా ఆస్వాదించి దాంట్లో ఇంకా అనేకమైన విషయాలు ఉన్నాయి. ఇంకా కొంతమంది ఇంకా డీప్ గా కావాలండి మాకు సబ్జెక్టు, మీ దగ్గర ఏమైనా కోచింగ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుందా అని అడిగితే ఆడియో క్లాసులు అయితే నేను ఎంగేజ్ చేస్తున్నాను, ఇస్తున్నాను, తీసుకోవచ్చు. అంతేగాని మాకు మెటీరియల్ ఇవ్వండి, మాకు బుక్స్ ఇవ్వండి, పీడిఎఫ్లు ఇవ్వండి, లేదా అలాంటివి ఇలాంటివి అనేసి మెటీరియల్ ఇవ్వండి అని మాత్రం నన్ను దయచేసి అడగండి. ఇది చాలా వేస్ట్ సిలబస్, విశాలమైనటువంటి సిలబస్. దీన్ని ఒక ఎవరో చెప్పేసి వెళ్ళిపోయినారనేసి దాన్ని ముందర పెట్టుకొని మనం అన్నింటినీ రాసి రాసి మీకు ఇవ్వటం లేదు. మనం అనేక విషయాల్ని కనెక్ట్ చేసి ఈ విధమైనటువంటి విధానంలో డిఎన్ఏ ఆస్ట్రాలజీ అనేది సిలబస్ ద్వారా మనం అందిస్తున్నాము. ఇది మీరు ఒక్కసారి పే చేసేస్తే ఫీజుని లైఫ్ లాంగ్ మా దగ్గర నుండి అప్డేట్స్ అనేవి మీరున్నటువంటి ఈ వాట్సాప్ గ్రూప్ కి డిఎన్ఏ ఆస్ట్రాలజీ గ్రూప్ అనే ఒకటి ఉంటుంది, అందులోకి వస్తూనే ఉంటుంది. సాధారణంగా వీడియోస్ అనేవి యూట్యూబ్ ఛానల్ వస్తాయి, కానీ యూట్యూబ్ ఛానల్లో వచ్చే వాటికంటే కూడా మనం ఆడియోలో మీకు ఎలాగైతే విద్యార్థులుగా ఉండి మా దగ్గర వింటారో అవి చాలా ఎక్కువగా విషయాలు ఉంటాయి, డీప్ సబ్జెక్ట్ ఉంటుంది. ఇక్కడ కొన్ని కారణాలని మనం వివరించలేము బోర్డు ద్వారా, కానీ ఇది ఎందుకు ఇలా జరిగింది, ఇలాగ ఎందుకు మనం తీసుకుంటున్నాము అనే క్వశ్చన్ కి ఆన్సర్ ని మనము ఆడియో క్లాసుల ద్వారా మీరు కానీ జాయిన్ అయినప్పుడు దాని గురించి వివరణ అనేది ఉంటుందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. శుభం, మీ గురుబ్రహ్మ సరస్వతి.